డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే రవీన, బాగున్నా? ఫైన్ సార్. సార్, మనం యాజ్ యూజువల్గా గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే హెచ్చుతగ్గులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి గత 4 రోజుల నుంచి పోల్చుకుంటే 2000 అయితే ప్రైస్ తగ్గినట్టే ఉంది. మళ్ళీ పెరగవచ్చు, పెరగకపోవచ్చు కూడా. మరి ఈ ధరల ప్రభావం అంతా కూడా చైనా కొనుగోలుపై చూపిస్తుందా అంటే ఏం చెప్తారు సార్? వెరీ గుడ్. ఎందుకంటే పెరగచ్చు పెరగపోవచ్చు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. మిగతాది ఎస్, చైనా బ్యాంకు ఏదైతే ఉందో, చైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇండియాలో ఎలా అయితే ఉందో, చైనాలో అలాగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గత 8 నెలల నుంచి కంటిన్యూస్గా వాళ్ళు బై చేస్తూ పోతున్నారు గోల్డ్. అంటే రిజర్వ్స్ పెంచుకుంటూ పోతున్నారు అన్నమాట. ఆ విధంగా రిజర్వ్స్ పెంచడం బట్టి కంటిన్యూస్గా మనకి అలా పెరగడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ స్టాప్ చేశారు. స్టాప్ చేసేటప్పటికి ఆబ్వియస్లీ ఏమైపోతుంది, ఓన్లీ జనరల్ డిమాండ్. అంత ముందర పెక్యులర్గా మన ఇండివిజువల్సే కాకుండా బ్యాంకు కూడా కొనబట్టి ఇటు పక్కన ఆర్బీఐ మన వైపు కొంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చాలా కొన్నది అనమాట గోల్డ్. అంత ఇన్వెస్ట్ చేయబట్టి అలా డిమాండ్ అలా రేజ్ అవుతుంటుంది కాబట్టి అలా పరిస్థితి అలా పెరుగుతూనే పోయాయి. ఇప్పుడు కాస్త కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు కూడా 24 క్యారెట్ నాకు తెలిసి 71,000 నియర్ అబౌట్ కదా, 71,660 ఉంది సార్. యా, అంటే 67,000 దాకా వస్తుంది మన 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ ఏదైతే ఉందో. సో మనకి నాకు తెలిసిన 70,000 బిలో మాత్రం దిగదు. ఓకే, సో అంటే ఆర్నమెంట్ గోల్డ్ 65,000 దాకా రావచ్చు. అది బెస్ట్ టైం టు బై. అర్థమైందా? ఎందుకు, ఇక్కడ మనకి మూడవ నడుస్తుంది, ఇక్కడ మనకి పెళ్ళిళ్ళు లేవు, ఇక్కడ మనకి గృహప్రవేశాలు లేవు, ఇక్కడ మనకి ఉపనయనాలు లేవు, ఎలాంటి ఫంక్షన్స్ లేవు, ఇక్కడ శుభకార్యాలు అయితే ఏమీ లేవు ఇప్పుడు కాబట్టి. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరగటానికి ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి, అటుపక్క చైనా వాళ్ళు కొనడం ఆపేశారు కాబట్టి ఇది ఇప్పుడు జనరల్ గ్రోత్లో కూడిపోతుంది. అంటే మన గతంలో చెప్పుకునే 11% గ్రోత్, ఆ గ్రోత్ అలా కంటిన్యూ అవుతుంది. 11% పెరిగే గ్రోత్ అలా పెరుగుతుంది. మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, 31 మార్చికి 80,000 ఖచ్చితంగా అవుతుంది. అది ఇప్పటికి కూడా ఆ ప్రెడిక్షన్ అలాగే ఉంది. మనకి 24 క్యారెట్ గోల్డ్ ఏంటి, ఎటువంటి యుద్ధ పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితులు, టెన్షన్స్, బోర్డర్ టెన్షన్స్ లేకుండా నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో కూడా గోల్డ్ 80,000 అవుతుంది. అది మన ప్రొడిక్షన్, అది అలాగే ఉంది. ఇవి ఇంకా అబ్నార్మల్గా ఏమన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చి మళ్ళీ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్టార్ట్ చేస్తే ఇంకా అంతకంటే ముందరే అవుతుంది. సో కాబట్టి గోల్డ్ కొనుక్కోదలుచుకున్న వాళ్ళు, ఎందుకంటే ఎట్లా అయినా మనం శుభకార్యాలు చేసుకోవాలి, మనం ప్లాన్ చేసుకుంటాం కదా, ఒక 6 నెలల ముందరే పెళ్ళిళ్ళు అనేప్పటికీ 6 నెలలు 4 నెలల ముందరే మనం ప్లాన్ చేసుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం. అర్థమైందా? సో ఇప్పుడు మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవాలన్నమాట. అందువల్ల ఇది ఒక అదృష్టంగా భావించాలి. 65,000 22 క్యారెట్ గోల్డ్ వస్తుంది 65,000 అంటే అది అదృష్టంగా భావించి మీ పిల్లలకి ఏదైనా కావాలా, మీకు ఏదైనా చేతి కావాలా అంటే అది కొనుక్కుంటే ఖచ్చితంగా గోల్డ్ తగ్గటం అన్నది ఉండదు. గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. గోల్డ్ డిమాండ్ కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది. ఇండియాలో ప్రతి ఇంటికి కూడా గోల్డ్ అన్నది ఒక ప్రెస్టేజ్. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని తులాలు ఉన్నాయి, ఎన్ని బంగారు, ఎక్కడ కలిసినా ఆడవాళ్ళు ముఖ్యంగా మాట్లాడుకునేది అదే కాబట్టి. సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ, ఇండియాలో ఎక్కువ, సౌత్ ఇండియాలో మరీ ఎక్కువ కాబట్టి గోల్డ్ మీద ఎప్పుడు కూడా మనం నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ వ్యూ ఉండకూడదు. మన గోల్డ్ తగ్గినప్పుడల్లా అదృష్టంగా భావించి ఎంత మనకి గోల్డ్ కావాలనుకున్నామో అంత అక్యుమిలేట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి పెట్టేటప్పుడు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, బిస్కెట్ల రూపంలో పెట్టుకుంటే క్విక్గా మనకి అదే మనం ఎంతైతే పెట్టామో అదే టైప్లో వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జెస్, అవన్నీ లేకుండా మనం ఎంత వేయించి కొన్నామో 10 గ్రాములకి మనకి వాల్యుయేషన్ ప్రకారంగా వచ్చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే వార్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో, డాలర్స్ రూపంలో కొనుక్కోవాలి. అదే మనం ఇన్వెస్ట్మెంట్ కాకుండా డైలీ యూసేజ్కి, పెళ్ళిళ్ళకి, వాటికి అంటే ఆర్నమెంటల్ గోల్డ్ కొనుక్కుంటాం కాబట్టి, అలాంటి ఆర్నమెంటల్ గోల్డ్ కూడా ఇప్పుడు డిమాండ్ లేదు కాబట్టి నాకు తెలిసి చాలా మటుకు గోల్డ్ షాప్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం మేకింగ్ ఛార్జెస్ తగ్గించారు. ఎందుకంటే డిమాండ్ లేదు కదా, సో మేకింగ్ ఛార్జెస్ తగ్గించారు. వేస్టేజెస్ కూడా తగ్గిస్తారు. మనం వెళ్ళి అడిగితే వేస్టేజెస్ కూడా, ఈ వేస్టేజెస్ ఎంత ఉంటే ఇది వరకు 15-20% దాకా వెళ్ళిన సమయాలు ఉన్నాయి, అది కూడా వాడు తగ్గించేస్తారు, 10% దాకా తగ్గిస్తారు. కాబట్టి ఇది మాత్రము ఎవరైతే కొనుక్కుని దంచుకున్నారో వాళ్ళకి మాత్రము ఇది చక్కటి సమయము. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన వాళ్ళకి కూడా మంచి సమయమే. గోల్డ్ కొనుక్కునే ఆభరణాల కింద
అందరూ కూడా పెట్టుకుని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా రైట్ టైం అనమాట. సో అందువల్ల పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆపేయటం వల్ల దాని ఇంపాక్ట్ డెఫినెట్గా గోల్డ్ మీద ఉంది, పరిగెట్టడం ఆగింది, ఇప్పుడు కొంచెం స్తబ్దతతో ఉంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది. ఎప్పుడు పికప్ అవుతుంది? శ్రావణ మాసం నుంచి పికప్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? జూన్లో ఉన్నాం. అంటే ఒక 45 డేస్, ఒక బండల డేస్ మీకు అదృష్టంగా భావించి అందరూ పర్టికులర్ లేడీస్ అందరికీ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మీకు బాగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, క్లోజ్గా దాన్ని మానిటర్ చేస్తుంటారు కాబట్టి, మీరు అది ఒక సేఫ్టీ టూల్ కింద కూడా చాలామంది, ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు లేడీస్ ముందుకు వచ్చి హస్బెండ్కి ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఎక్కడైనా ఏదైనా అవసరాలు పడినప్పుడు వాళ్ళు ఇచ్చి గోల్డ్ లోన్ తీసుకోమని ఆ గోల్డ్ లోన్ మళ్ళీ రిలీజ్ చేసుకుని ఆ విధంగా లాభం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గోల్డ్ అనేది జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ అంటే ఆర్నమెంటల్ పర్పస్, ఫర్ షో పర్పసే కాకుండా యాజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దాన్ని ఆ విధంగా ఆదుకోవడానికి కూడా అంటే ఎంత ఆనందపడతాడు భర్త కాబట్టి అలా ఆదుకోవడానికి కూడా ఈ గోల్డ్ భద్రత చేసుకుని ఇలా ఇచ్చిన లేడీస్ చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఇది అవకాశంగా తీసుకుని 65 వెలక గనక మన 22 క్యారెట్ గోల్డ్ వస్తే అది బేస్గా తీసుకుని అది అంతకంటే తగ్గదని అనుకుని, ఎందుకంటే అది తగ్గదు అంతకంటే మార్పు రాదు, మనకి ఇప్పుడు వచ్చింది అది మన అదృష్టం. సో మనం ఈ 65 వేల దగ్గర మనం కొనుక్కోవాలి. కొనుక్కుంటే 80 వేలు 24 క్యారెట్ అంటే ఇది మళ్ళా 75 వేల దాకా ఇది వెళ్తుంది. మళ్ళీ అప్పుడు 75 వేలు అప్పుడు పడి కూర్చుని అయ్యో అని బాధపడే బదులు ఇది మనం మంచి అవకాశంగా తీసుకుని కొనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడంటే సార్ ఏమీ ఫంక్షన్స్ లేవు, శుభకార్యాలు ఏమీ లేవు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి చూసుకుంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నీ. సో మీరు అన్నట్టుగా 22 క్యారెట్ 65,000లో ఉన్నప్పుడే అంటే బిఫోర్ ఆగస్ట్లో మ్యారేజ్ అంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కొనుక్కోవడం మంచిదంటారా మ్యారేజెస్ కానీ అలాంటి వాళ్ళకి, ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మనకి ఎన్నెన్ని రకాలంటే గోల్డ్ అన్నది ఓన్లీ గోల్డ్ రేట్ మనం మాట్లాడుకున్నది ఓన్లీ గోల్డ్ రేట్ గురించి మాత్రమే, బేస్ రేట్ అంటాం అనమాట, బేస్ రేట్ ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాం మనం. కానీ గోల్డ్తో పాటు దానికి చేసే తయారు చేయడానికి కావలసిన బేకింగ్ ఛార్జెస్, ఈ బేకింగ్ ఛార్జెస్ చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు కొంత లాస్ ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ కాల్డ్ వేస్టేజ్ ఛార్జెస్. ఈ వేస్టేజ్ ఛార్జెస్ తర్వాత బేకింగ్ ఛార్జెస్ కూడా మార్కెట్ డల్గా ఉన్నప్పుడు మనకి నెగోషియేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి వాటిల్లో కూడా సేవింగ్ ఉంటుంది. కాబట్టి ఇదే ఆపర్చునిటీ, ఇదే సరైన సమయం. ఇంకా దీ ఇంకంతకంటే ఏదో తగ్గిపోతుంది, ఇంకా ఎంత ఇదవుతుందని ఉండదు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కూడా రొటేషన్కి మనీ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా షాపు పెద్ద షాప్ పెట్టి పెడుతున్నారంటే మనకి ఎక్కడైనా సరే ఆ గోల్డ్ షాప్ అంటేనే గ్లిటరింగ్ షాప్, అలా కళ్ళు మనం అలా ఉంటుంది. అందువల్ల ఆ గ్లిటరింగ్ షాప్ అలాంటిది మెయింటైన్ చేయాలంటే దానికి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దాని గురించి వాళ్ళకి లిక్విడిటీ కావాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా తగ్గించే ఇప్పుడు అమ్ముతున్నారు. కాబట్టి ఇది రైట్ టైం, మనం వెళ్ళి ఎక్కడైనా నెగోషియేట్ చేసి తీసుకోవడానికి ఇదే రైట్ టైం. అందువల్ల ఇప్పుడే కూడా. సో ఫైనల్ సార్ ఆగస్ట్ వరకు చూసుకుంటే 22 క్యారెట్స్ ఇంకా పైకి వెళ్ళే ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్. ఆగస్ట్లో మాత్రం శ్రావణ మాసం నుంచి పైకి వెళ్ళటమే, అర్థమైందా? శ్రావణ మాసంలో పీక్స్ కూడా వెళ్ళిపోతుంది. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, తర్వాత మన అందరం కూడా శ్రావణ పౌర్ణిమ అమ్మవారికి కొత్త నగలు పెట్టడం, ఇలా చాలా రకరకాలైన ఆచారాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిపి మళ్ళీ గోల్డ్ రేటు పుష్ చేసి మళ్ళీ గోల్డ్ రేటు మన అంటే కాస్త కూర్చు ఇప్పుడు అందుబాటులో ఉన్నది, మళ్ళీ అది దాటిపోవటం, మనం అనుకున్నటువంటి తీరాన్ని 75 వేలు కూడా దాటిపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ ఇప్పుడే కొనుక్కోవాలి. ఎస్, సో అంటే ఇప్పుడు కొంచెం తక్కువలో ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మంచిది అంటారు. అది రైట్ టైం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.